behalf of మా సేవియర్ మూవీ తరఫు నుంచి అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో అందరు ఇక్కడే ఉన్నారు. సో కొరియోగ్రాఫర్ అనగానే సారీ మై నేమ్ ఇస్ నిక్సన్. కొరియోగ్రాఫర్ అనగానే ఏదో డాన్స్ అది ఇది అనుకుంటారు, బట్ ఈ దీంట్లో సాంగ్స్ చాలా హార్ట్ టచింగ్ సాంగ్స్. అండ్ ఫస్ట్ టైం ఈ సాంగ్ జర్జంలో పిక్చరైజ్ చేశారండి. సేవియర్ మూవీ ఈ నెల 28th ప్రసాద్ ఐమాక్స్లో, 29th అన్ని థియేటర్స్లో కూడా రిలీజ్ అవ్వబోతున్నది. ఈ మూవీకి ప్రొడ్యూసర్ని నేను, నా పేరు ఐరిన్ తాలేరి. డైరెక్షన్ కూడా నేను చేశాను. ఈ మూవీకి కథలు మాటలు అన్నీ కూడా నేను రాశాను, పాటలు కూడా నేను రాశాను. అయితే ఈ మూవీలో ఒక విశేషం ఏంటంటే అద్భుతంగా జెరూసలేంలో ఈ చిత్రం చిత్రీకరింపబడింది. మన తెలుగు చిత్రశ్రీమలో మొట్టమొదటిసారిగా జెరూసలేం అనేటువంటి పరిశుద్ధ స్థలంలో చిత్రీకరింపబడిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే. రియల్లీ అప్రిషియేటెడ్ మీరు ఈరోజు వచ్చి ఇక్కడ ఈ సేవియర్ మూవీని ప్రమోట్ చేయడానికి, న్యూస్ చూపించడానికి వస్తున్నందుకు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఈ సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు. ఫస్ట్ మూవీ నాది జీసస్ మూవీ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సత్యానంద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నేను యాక్టింగ్ చేసినప్పుడు కూడా నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ ఎందుకో ఫర్ సమ్ రీజన్ నేను అది చేయలేకపోయాను. అండ్ అనుకోకుండా జీసస్ మూవీ ఫస్ట్ మూవీ కావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ జానీ లివర్ గారు లాంటి పెద్ద బాలీవుడ్ యాక్టర్ ఈ మూవీకి వచ్చి మా మూవీలో యాక్టింగ్ చేసి హీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. స్టోరీ కానీ అంతా విని అండ్ మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ తను ప్లే చేస్తారు, వెరీ ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తారు. ఈ మూవీలో హైలైట్ ఏంటంటే ప్రివ్యూ చూసినప్పుడు రియలీ ఇలా వచ్చేదా ఇలా వచ్చిందా అని నేను ఐ మై సెల్ఫ్ వాజ్ షాక్. సీక్రెట్స్ గ్రాఫిక్స్ కానీ ఆ పిక్చరైజేషన్ కానీ అనుప్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ రియలీ నైస్. ఫెల్ట్ హ్యాపీ. అండ్ నిక్సన్ మాస్టర్ గారు కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు ఇజ్రాయెల్లో చేసిన సాంగ్ అంతా కూడా. అండ్ చాలామంది ఇజ్రాయెల్కి వెళ్ళి చూసే భాగ్యం అనేది కలగదు. సో ఎవరెవరైతే అక్కడికి వెళ్ళి చూడలేకపోతారో ఈ సినిమా చూస్తే దే హ్యావ్ ద ఛాన్స్ టు సీ ఇజ్రాయెల్. జీసస్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ చనిపోయారు, ఎక్కడ మిరకుల్స్ చేశారు, అవన్నీ కూడా చూడగలుగుతారు ఈ మూవీలో. సో మెయిన్ థింగ్ ఏంటంటే వై ఐఎమ్ సో హ్యాపీ ఐ వాజ్ ఏబుల్ టు ప్లే టూ క్యారెక్టర్స్ ఇన్ దిస్ మూవీ. ఒకటి హీరోగా చేశాను, రెండోది జీసస్ క్రైస్ట్ లాగా కూడా చేశాను. సో ఈ మూవీలో ఈ జనరేషనే కాకుండా పీరియాడికల్ రెండు ఉండడం వల్ల అండ్ అనుపన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ వచ్చారు, ఆ ట్రాన్జిషన్ హౌ ఇట్ లీడ్స్ టు పీరియాడికల్ మూవీ అమేజింగ్. అంటే ఇట్స్ ఓన్లీ మూవీ చూసినప్పుడు మీకు ఓన్లీ ఒక సీరియస్ ఇంటెన్స్ జీసస్ క్రైస్ట్ గురించి అన్నట్టు కాకుండా దేర్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో. సాంగ్ ఉంది, కామెడీ ఉంటుంది, జానీ లివర్ గారు ఫైటింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ క్యారెక్టర్లు ఎలా ట్రాన్జిషన్ వచ్చింది అనేది. అనుపన్న రియలీ వాంటెడ్ టు బీ హియర్, ఇక్కడ ఉండాలంటున్నారు, అన్ఫార్చునేట్లీ చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి రాలేకపోయారు. అండ్ ఆల్సో హీరోయిన్ కూడా తను బాంబేలో ఇంపార్టెంట్ వర్క్ వల్ల రాలేకపోయారు. బట్ రియలీ హ్యాపీ అండ్ ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా ఆల్సో హూ ఎవర్ స్టూడ్ బిహైండ్ అస్ అండ్ సపోర్టెడ్ దిస్ మూవీ సేవియర్. అండ్ అందరికీ చెప్తున్నాను, you will definitely like this movie, you will enjoy this movie, and it's one of a kind. Chala commercial movies alanti ostayi kani ilanti movie once in a blue moon ostundi.